ప్రాజెక్ట్ ల నిర్మాణం పేరిట జరుగుతున్నటువంటి భూసేకరణలో ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఈ రోజు దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని వేములగడ్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు సుమారు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ రైతు ఆ గ్రామంతో పెనవేసుకున్నటువంటి అనుబంధాన్ని పెంచుకోలేక ప్రభుత్వం ఇచ్చినటువంటి నష్టపరిహారం చాలిందా చాలలేదా అనేటువంటి చర్చలకు పోవాల్సినటువంటి అవసరం లేదని భావిస్తూనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో అనేక మంది భార్యతో సహా అనేక మంది కుటుంబం లోపల వివిధ వ్యాధుల గ్రస్తులకై చనిపోయినటువంటి పరిస్థితుల తర్వాత ఒంటరిని అనే భావనతో పాటు అనుకోని రీతిలో ఒక హృదయ విదారకరమైనటువంటి బలవన్ మరణానికి పాల్పడడం అనేది నిజంగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతటిని కూడా కదిలించాల్సినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. పల్లెటూళ్ళలో ఉండేటువంటి రైతులకి పల్లెటూళ్ళలో ఉండేటువంటి జనానికి ఊరు మీద ఉన్నటువంటి ప్రేమ తను కట్టుకున్నటువంటి ఇల్లు మీద ఉండేటువంటి ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది మల్లారెడ్డి గారి చావును చూస్తే అర్థమవుతా ఉంటుంది. పెంచుకున్నటువంటి పేగు బంధాన్ని తెంచుకోలేక తాను పుట్టి పెరిగినటువంటి ఊరిలోంచి అనాథలాగా బయటకు వెళ్ళడం ఇష్టం లేక అధికారులు ఇచ్చినటువంటి నష్టపరిహారం చాలిందో చాలలేదో ఆ గుండెకే ఆ చనిపోయినటువంటి మల్లారెడ్డి గారి ఆత్మకే తెలియాలి. సమర్థించుకుంటున్నటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి తెలియాలి. ఎందుకంటే అధికారులు వచ్చి కూలగొడితే ఇల్లు కూలగొడితే కూలగొట్టిన ఇల్లు యొక్క దూలాలు వాసాలు దానికి ఉన్నటువంటి కట్టెల్ని తాను తానే పేర్చుకొని తన చితి తానే పేర్చుకొని 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మధ్యతరగతి రైతు ఆ చితి మీద గ్యాస్ నూనె పోసుకొని తనను తాను సజీవ దహనం చేసుకున్నాడంటే మనం కడుతున్నటువంటి ప్రాజెక్టులు మనం ఇస్తామని చెప్తున్నటువంటి నీళ్లు మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ అభివృద్ధి అంతా నిజంగా డొల్లన అభివృద్ధి మానవ సంబంధాలు ఎట్లున్నాయి అనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. పాలకులు గొప్పలు చెప్తా ఉన్నాం, లక్షల కోట్లు పెడతా ఉన్నాం అన్నాం, లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడతామని చెప్పినాం, స్పందిస్తూనే ఉన్నాం, మానవ సంతతికి నష్టపరిహారం ఇస్తున్నామని చెప్తున్నాం. ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని చెప్తారు, మీ రాష్ట్రాలను ఎంత ఇచ్చారు మా రాష్ట్రాలను ఎంత ఇచ్చారు అని కదా అని చేస్తారు. ఇలా పాలకులు సమాధానం చెప్పాలి. ఒక రైతు తన ఇల్లు తన కళ్ళ ముందే అధికారులు కూలగొడితే మళ్ళీ చెప్తా ఉన్నా నేను నష్టపరిహారం జోలికి పోతలేను. నష్టపరిహారం ఏం జరిగిందో ఎంత బాధాకరమైనటువంటి సంఘటన అంటే దేశంలో ఇంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. గ్రామాల్లో ఒకరిద్దరు దళారులను నమ్ముకొని వాళ్ళు చెప్తే నష్టపరిహారం ఇస్తాం, వాళ్ళు చెప్తే ఇల్లు ఇస్తాం, వాళ్ళు చెప్తే ఇంకొకటి ఇస్తాం అనేటువంటి వీటి లోపల జరిగినటువంటి ఒక అవమానానికి ఒక పేదింటి రైతు తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా చెప్పాలి, జిల్లా రెవెన్యూ యంత్రాంగం మేము అంత ఇచ్చేసినాం, R&R ప్యాకేజ్ ఇచ్చేసినాం, మా తప్పేం లేదు, మంత్రులు సల్లంగా ఉన్నారు, ముఖ్యమంత్రి సల్లంగా ఉన్నాడు, అందరూ సల్లంగా ఉన్నారు, చనిపోయిన రైతు ఏం తప్పు చేసిందని చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి. మానవత్వం మంట కలిసినటువంటి వేళ ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఉదయం నుంచి ఫోన్ చేసి చెప్తుంది ఒకటే ఒక అంశం, గ్రామంలో ఇంకా దగ్గర 50 మంది పేద రైతులు మిగిలిండ్రు. అయ్యా జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా మానవత్వంతో స్పందించి సర్పంచులు ఎంపీటీసీలు దళారులను నమ్మకుండా ఒక పూట మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఏసీలలోంచి గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గరికి తీసుకొచ్చి ఒక్కొక్క రైతును పిలిచి వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1000 కోట్ల రూపాయలు ఫర్నిచర్ పేరిట, కొత్త కుర్చీల పేరిట, కొత్త ఏసీల పేరిట, బంగ్లాలకి రంగులేసే పేరిట ఖర్చు పెట్టేటువంటి అధికారులారా, ఒక రైతు తనకు వచ్చినటువంటి నష్టాన్ని తనకు వచ్చినటువంటి కష్టాన్ని కప్పిపుచ్చుకోలేక ఆ బాధలో తన ఇంటి దులాలని వాసాలని మీరు కూలగొట్టినటువంటి ఇంట్లో నుంచి వచ్చినటువంటి కట్టెలనే తన చితిగా పేర్చుకున్నాడంటే అయ్యా దయగల ధర్మ ప్రభువులారా, పాలించేటువంటి మేధావులారా, పెద్ద పెద్ద చదువులు చేసుకున్నటువంటి విజ్ఞులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఇచ్చిన 6.6 ప్యాకేజ్ 12 లక్షలు ఆ రైతు కుటుంబానికి నిజంగా సరిపోయి ఆ రైతు కుటుంబం సంతోషంగా ఉంటే 2 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డి అనేటువంటి రైతు అన్ని ఇచ్చిన మన చేతులు తెలుసుకొని టీవీలలో స్టేట్మెంట్లు ఇచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇచ్చింది అంతా బాగుందని చెప్పుకుంటున్నటువంటి మీరు మనుషులైతే మానవత్వంతో ఒకసారి ఆలోచించుండ్రి. మరొక రైతు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దిగజారొద్దు అంటే ఇంకా ఏటిగడ కిష్టాపూర్లో వేములగట్లో పల్లెపహాళ్ళలో మిగిలి ఇంకా రేపన్నా ఇంకేమన్నా వస్తుందేమో, ఊరు వదిలిపెట్టకపోతే ఏ అధికారి గుండెనన్నా కరుగుతుందేమో అనేటువంటి ఒక బాధతోటి ఊర్లోనే ఉన్నటువంటి ఇట్లాంటి పెద్ద మనుషులందరి సమస్యల్ని జిల్లా యంత్రాంగం జిల్లా మంత్రి గారు అదృష్టవశాత్తు ఈ జిల్లాకే చెందినటువంటి ముఖ్యమంత్రి గారు దయించి ఒక్కసారి
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మిగిలిపోయినటువంటి ఊరికి 20-30-50 మంది పేద రైతులు సరిపోతలేదు నష్టపరిహారం సరిపోతలేదు మాకు మీరు ఇస్తున్నటువంటి కంపెన్సేషన్ అని బాధపడుతున్నటువంటి రైతన్నల పట్ల ఎల్లుండి జిల్లాకు వచ్చేటువంటి రైతులకి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. పల్లె ప్రగతి బాగుంది, పట్టణ ప్రగతి బాగుంది, మీరు పెట్టిన పచ్చని చెట్లు బాగా కనబడతా ఉన్నాయి, కానీ పగులుతున్న గుండెల్ని మండుతున్నటువంటి చితిమంటల్ని ఒక్కసారి మానవతా దృక్పథంతో దయార్ద్ర హృదయంతో చూసి స్పందించాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక పక్క ఒక పేద రైతు చనిపోతే అప్పుడే టీవీలలో ప్రకటనలు ఇస్తారు, మేము ఇవ్వాల్సిన నష్టపరిహారం అంత ఇచ్చేసినాం, దీనికి ఎవరిని బాధ్యతలు చేయాలి, ఈ సంఘటనకి బాధ్యత ఎవరు వహించాలి, ఇట్లాంటి సంఘటనలు మీ మీ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులలో జరిగితే మీ స్పందన ఎట్లుంటుందో ఒకసారి దయచేసి ఆలోచించండి. కాగితాల మీద నష్టపరిహారం ముట్టిందని కానూన్లు మాట్లాడుతున్నటువంటి అధికారులారా, కొంచెం మానవత్వంతో స్పందించండి, దయార్ద్ర హృదయంతో స్పందించండి. నిజంగా మల్లారెడ్డి గారి సమస్య ఏందనేది ఏ ఒక్క అధికారైనా స్పందించినట్లయితే తన చితి తానే వేర్చుకొని ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ యంత్రాంగం, ఊర్లలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నలుగురు దళారులను నమ్ముకోకుండా ఇప్పటికీ మిగిలినటువంటి ఆ 50 ఊర్లో మిగిలినటువంటి 50 కుటుంబాల విషయంలో మానవతా దృక్పథంతో స్పందించండి. దుర్మార్గమైనటువంటి రాజకీయం చేయకండి. మేము రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. చనిపోయినటువంటి ఒక రైతు కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ మిగిలినటువంటి చుట్టుపక్కల మిగిలినటువంటి గ్రామాల లోపల మిగిలిన చిన్న చిన్న రైతుల్ని మానవత్వంతో మీరు ఆదుకుంటారని, ఆదుకోవాలని రెండు చేతులు జోడించి జిల్లా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదు కాబట్టి మౌనంగా ఇక్కడి నుంచి నిష్క్రమిస్తా ఉన్నాం. కానీ ఇంకా ఇట్లాంటి సంఘటనలకి మీరు ప్రేరేపించే రీతి లోపల గ్రామాల్లో మీ దళారులను ఎంకరేజ్ చేసినట్లయితే ప్రత్యక్ష కార్యాచరణకి, ప్రత్యక్ష ఆందోళనకి పూనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చనిపోయినటువంటి రైతు మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు అందరు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వేములగట్, ఏటిగడ్డ, కిష్టాపూర్, పల్లెపాడు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి ఈ సందర్భంగా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, మీకు సంబంధించినటువంటి నష్టపరిహారంలో మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే 1-2 సార్లు జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని అడుగుదాం, కదిలిద్దాం, మీకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడదాం. తప్ప దయించి ఇట్లాంటి హృదయ విదారక సంఘటనలకి మీరెవ్వరూ పాల్పడొద్దని ఈ ప్రాంత శాసనసభ్యునిగా మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను.